లోక్సభ ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారంతో దూసుకుపోయిన నేతలు ఇప్పుడు ఫలితాలపై అయోమయంగా ఉన్నారట. ఆ నియోజకవర్గంలో ఎన్నికల వరకు తమ ఉనికి కోల్పోయిన హస్తం పార్టీ సిట్టింగ్ స్థానంగా ఉన్న కాషాయ జెండాను ఢీ కొట్టగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. కారుకు బ్రేక్ పడ్డంతో ఏ పార్టీకి అదృష్టం కలిసొస్తుందనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో 4వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత తమ పార్టీని అత్యధిక సీట్లు గెలుస్తుందని ప్రధాన పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్లో త్రిముఖ పోరు ఉంటుందని అందరూ అనుకున్నప్పటికీ ద్విముఖ పోరే ఈ ఎన్నికల్లో కొనసాగింది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. రెండు పార్టీల్లోనూ ఆశలు పెరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా బలహీనపడిన బీఆర్ఎస్ కారణంగా ఏ పార్టీ లాభపడిందో స్పష్టం కావడం లేదు. పోలింగ్ సరళి పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి పట్టం కట్టారో అనే టెన్షన్ రెండు పార్టీల్లోనూ మొదలయ్యింది. ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీకి సిట్టింగ్ స్థానంగా ఉండడంతో ఈ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని కమలం నేతలే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగడంతో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనుకున్నప్పటికీ చివరికి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు తమ గెలుపుకు దారులు వేశాయంటున్నారు. తాము నమ్ముకున్న సాంప్రదాయ ఓట్లకు తోడు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ జనజాతర సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కాంట్రవర్సీ అయ్యాయని ఆరోపించారు. హిందూ దేవతలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలున్నాయంటూ క్షేత్రస్థాయిలో ఇంటింట ప్రచారం చేశామని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న బీఆర్ఎస్ నేతల చేరిక కాంగ్రెస్లో వర్గపోరు తమకు కలిసొచ్చిందని అంచనాలు వేస్తున్నారు. అలాగే ఎస్టీల ఓట్లు కూడా భారీగా తమకు కలిసొచ్చాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. బీజేపీకి సైలెంట్ ఓటింగ్ పడిందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతున్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని అభిమానించే కొన్ని సామాజిక వర్గాలు గ్రామాల్లో కాంగ్రెస్ వైపు ఓటింగ్ పెంచేలా చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఆదిలాబాద్ పార్లమెంట్లో పోలింగ్ గతం కంటే 3% పెరిగింది. ఆదివాసులు అత్యధికంగా ఉన్న బోధ్లో 78%, ఆసిఫాబాద్లో 75% ఓటింగ్ పోల్ కావడంతో 15 ఏళ్ల తర్వాత మళ్లీ తమ కంచుకోటలో పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అంతేకాకుండా 6 నెలల కిందటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 గ్యాస్ వంటి కీలక పథకాలు గణనీయంగా ఓట్లు పడేలా చేశాయని ఆ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. మరోవైపు స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో ఆదిలాబాద్ పార్లమెంట్లో ఏ పార్టీ కూడా మహిళలకు టికెట్టు కేటాయించలేదని, మొదటిసారి ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు పట్టం కట్టి టికెట్ ఇవ్వడం తమ కలిసొచ్చిందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్కు ఏజెంట్లు కరువయ్యారని, దశాబ్దం పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజ్యమేలిన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కోలుకోలేని దెబ్బ తగిలిందంటున్నారు. కనీసం పోలింగ్ స్టేషన్ వద్దకు తమ పార్టీకి మద్దతుగా ఓటు వేయాలని అభ్యర్థించేవారు కరువయ్యారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మరీ బలహీనపడడంతో అసలు ఎవరికి కలిసొస్తుందనే చర్చలు పార్లమెంట్ వ్యాప్తంగా వినిపిస్తోంది. మరి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం హస్తానికి చిక్కుతుందా, లేదంటే కాషాయ జెండాకు అడ్డాగా మారుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.